ఇండోనేషియాలోని మౌంట్ సెమేరు అగ్నిపర్వత విస్ఫోటనంతో తూర్పు జావాలోని నివాసాలు, రహదారులు బూడిదమయమయ్యాయి. దట్టంగా అలుముకున్న అగ్నిపర్వత ధూళి మేఘాలతో అక్కడ పట్టపగలే కారు చీకట్లు కమ్ముకున్నాయి. అనేక గ్రామాల్లో వేలాది మంది ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఇటీవల భారీ భూకంపంతో అతలాకుతలమైన ఇండోనేషియాలోని జావా ద్వీపంలో మరో ప్రకృతి విపత్తు సంభవించింది. దేశంలోనే అతి ఎత్తైన అగ్నిపర్వతం మౌంట్ సెమేరు విస్ఫోటనం చెంది లావా ఏరులై పారుతోంది. ఆకాశంలో 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు అగ్నిపర్వత ధూళి, బూడిద మేఘాలు అలుముకున్నాయి. గ్రామాల్లోని నివాసాలు, రహదారులపై బూడిద పేరుకుపోయింది. మాస్కులు ధరించకపోతే బతకలేని పరిస్థితి నెలకొంది. విస్ఫోటన కేంద్రానికి 19 కిలోమీటర్ల విస్తీర్ణంలో భస్మం ఎగజిమ్మినట్లు జాతీయ అత్యవసర ప్రతిస్పందన నిర్వహణ అధికారులు వెల్లడించారు. ధూళి మేఘాలు సూర్యరశ్మిని అడ్డుకోవడంతో సెమేరులో పట్టపగలే కారు చీకట్లు వ్యాపించాయి. సహాయక బృందాలు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ఇప్పటి వరకు 2,500 మందిని తాత్కాలిక శిబిరాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ప్రభుత్వం ప్రకటించింది. మౌంట్ సెమేరు విస్ఫోటన సమయంలో పెద్ద పెద్ద శబ్దాలు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆదివారం మధ్యాహ్నానికి అగ్నిపర్వతం చుట్టూ 8 కిలోమీటర్ల పరిధిని డేంజర్ జోన్గా ప్రకటించారు. లావా ప్రవాహం తాకే అవకాశమున్న వెసుకు కోబోకాన్ నది ఆగ్నేయ ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ అగ్నిపర్వతం బద్దలు కావడం ఇది వరుసగా 3వ ఏడాది కావడం గమనార్హం. గత ఏడాది డిసెంబర్లో జరిగిన పేలుడులో 50 మందికి పైగా మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇండోనేషియాలో 142 అగ్నిపర్వతాలు ఉన్నాయి. వాటికి 10 కిలోమీటర్ల పరిధిలో 86 లక్షల మంది నివసిస్తున్నారు.